హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్మార్ట్ శంకర్ని. ఈరోజు మన స్మార్ట్ శంకర్ వ్లాగ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలంలో అనేక వాటర్ కలుషితం వల్ల అనేక వ్యాధులతోటి అందరు ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది ఇది ఎలాగవుతుంది అంటే, మన కలుషిత నీరు ఎలా తాగుతున్నాం అంటే, మనకు కనిపించడానికి బయటికి బాగానే ఉంటుంది కానీ అది కలుషిత నీరు ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా మీకు ఈ ఎక్స్పెరిమెంట్లో చూపిస్తాను. అందువల్ల మనకు వచ్చే అనారోగ్యాలు ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి నా దగ్గర చిన్న ఒకటి ఉన్నదన్నమాట. ఇది చైనా, ఇదన్నమాట, ఇది చైనా వస్తువు, ఎలక్ట్రికల్ చైనా వస్తువు అన్నమాట. దీంతో మీకు మనం వాటర్, ఇప్పుడు ఇక్కడ ఒక రెండు ఎంటీ గాజు గ్లాసులు తీసుకున్నాం, దీంట్లో మనం ఒక దాంట్లోనేమో మనం ఇంట్లో వాడే బోర్ వాటర్ లేదా కుళాయి వాటర్, మున్సిపాలిటీ వాటర్ వేస్తాం. ఒక దాంట్లోనేమో ఆర్ఓ ఫిల్టర్ వాటర్, ఇంట్లో మనం ఆర్ఓ ఫిల్టర్ వాటర్ తీసుకున్నాం లేదా మనం బయట నుంచి తెచ్చుకున్న ఫిల్టర్ వాటర్ కానీ దీంట్లో వేసి మీకు ఇప్పుడు అవి రెండు ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు ఇప్పుడు చూపించడమే నాది ఈ ఎక్స్పెరిమెంట్ తాలూకు అన్నమాట మనం చేసేది. ఇప్పుడు ముందుగా అయితే ఇది లెఫ్ట్ సైడ్, ఇది కుళాయి వాటర్. యా చూడండి, వైట్ కలర్ వాటర్ మీ ముందు వేస్తున్నాను. ఇది వచ్చేసి మన మోటార్ వాటర్ అన్నమాట. ఇంకో గ్లాసులో తీసుకున్నాను, ఇది వచ్చేసి ఆర్ఓ వాటర్, ఫిల్టర్ అయిన ఆర్ఓ వాటర్ అన్నమాట. ఇది కూడా మా ఇంట్లోదే. రెండు ఒకే బోర్ నుంచి వచ్చిన నీళ్లు, అయితే ఇటు రైట్ సైడ్ వేసేది ఫిల్టర్ అయ్యింది, లెఫ్ట్ సైడ్ వేసింది ఫిల్టర్ అవ్వలేదు. చూడండి, వాటర్ చాలా ప్యూర్గా కనిపిస్తున్నాయి, రెండు కనిపించడానికి ప్యూర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మన దగ్గర ఉంది కదా ఒక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ నీట్గా చేసి దీంట్లో పెడుతున్నాను ఈ కాంపోనెంట్. ఓకే, దీన్ని పవర్ ప్లగ్లో పెడుతున్నాను అన్నమాట. ఓకే అండి, చూడండి, స్టార్ట్ చేస్తున్నాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేశాను, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది ఓవర్ హీట్ అయితే గ్లాస్ పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. దీన్ని మనం ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తాను అన్నమాట. హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది, ఆ కలుషితమైన వాటర్ ఎలా ఉంటుందో, ప్యూరిటీ వాటర్ ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది వాటర్ ఒకసారి క్లారిటీగా చూడండి ఏమవుతుందో, ఫిల్టర్ వాటర్ ఎలా ఉందో. ఓకే, చాలా ఓవర్ హీట్ అయిపోయింది. ఫిల్టర్ వాటర్ ఎలా ఉందో, మనం నార్మల్ మోటార్ వాటర్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు చూడండి ఎంత డర్టీగా తయారైందో. ఒక్క రెండు నిమిషాలు కూడా నేను, ఒక వన్ మినిట్ కూడా వేయలేదు, 30 సెకండ్స్ స్విచ్ ఆన్ చేశాను. మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాను. ఇదండి 30 సెకండ్స్లో వాటర్ ఎంత దారుణంగా తయారైందో. చూడండి ఒక్కసారి, ఒకసారి కెమెరా దగ్గర తీసుకురా. ఓవర్ బాగా హీట్ కూడా ఉంది. గ్లాస్ చూపించు దగ్గర తీసుకో. చూసారు కదా వాటర్ ఎంత ఎలాగా డస్ట్ అది. ఇది ప్యూర్ వాటర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఓ ఇది హీట్ ఎక్కలేదు, ఈ వాటర్ హీట్ ఎక్కలేదు, కానీ ఈ వాటర్ మాత్రం అమ్మ బాబోయ్
చాలా వేడెక్కింది ఈ వాటర్ వేడెక్కలేదు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అంటే లెఫ్ట్ సైడ్ ది ఇలా ఉంటది రైట్ సైడ్ ఇలా ఉంటది అనేసి మనం ఇందాక పెట్టడం ఈ విధంగా పెట్టాం అన్నమాట ఫ్యూజ్ ఇటు వైపు ఉంది వైర్ ఇటు వైపు ఉంది ఇప్పుడు మళ్ళీ మీకు వాటర్ చేంజ్ చేసి నేను ఈ రకంగా పెడతాను అంటే ఈట్లు ఈ ఫోల్స్ లో ఏమైనా మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందేమో అని చెప్పేసి మీరు ఏమైనా డౌట్ ఉంటే అది కూడా మీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను చూడండి ఆబ్జెక్ట్ కట్ ఆబ్జెక్ట్ ఓకే అయితే మీకు చిన్న క్లారిఫికేషన్ కూడా మళ్ళీ నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాను అయితే మనం ఇందాక ఈ విధంగా పెట్టి చేసాం కదా ఇప్పుడు నేను తిప్పి ఈ విధంగా పెడతాను అంటే ఫోల్స్ ఈ విధంగా పెడతాను వాటర్ మాత్రం ఇది లెఫ్ట్ సైడ్ బోర్ వాటర్ వేస్తున్నాను మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసి ఫిల్టర్ వాటర్ వేస్తున్నాను ఆర్ఓ వాటర్ రెండు దగ్గరికి పెట్టాను ఇప్పుడు ఇది ఇందాక ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఇది ఈ విధంగా పెడుతున్నాను ఓకే చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఇది బోర్ వాటర్ రైట్ సైడ్ వచ్చేసి ఫిల్టర్ వాటర్ మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తున్నాను చూడొచ్చు మనం స్విచ్ ఆన్ చేయగానే స్టార్ట్ చేయగానే ఈ బోర్ వాటర్ అనేది హీట్ ఎక్కడం మొదలు పెడుతుంది నేను మార్చాను ఫోల్స్ మాత్రం మార్చాను మీరు బాగా గమనించండి ఇటు వైర్ ఉన్న వైపు ఇందాక అటు సైడ్ పెట్టాం ఇప్పుడు ఇది ఇటు సైడ్ పెట్టాం వావ్ చూసారా డస్ట్ ఎంత ఏ విధంగా వచ్చిందో అందుకని పొరపాటున కూడా కలుషిత నీరు మాత్రం తాగకండి ఆర్ఓ వాటర్ ఫిల్టర్ చేసిన వాటర్ కానీ లేకపోతే ఇంట్లో ఫిల్టర్ లేని సదుపాయం లేని వాళ్ళు శుభ్రంగా నీటిని వేడి చేసి 80 డిగ్రీస్లో నీరుని బాగా వేడి చేసిన తర్వాతే దాన్ని చల్లార్చి వడకట్టుకొని తాగాలి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా నీరు కలుషితంగా తయారవుతుందన్నమాట మన భూగర్భ జలాలు కానీ అదే మున్సిపాలిటీ వాటర్ కానీ ఏదైనా కంపల్సరీ వాటర్ అనేది పాడవుతుంది ఇదండి చూసారు కదా ఎంత డర్టీగా తయారైందో మీరు ఫస్ట్ చూసినప్పుడు ఎంత నీట్గా ఉందో వాటర్ ఇప్పుడు అంత డర్టీగా తయారైంది వాటర్ అంతా చాలా దారుణం అన్నమాట ఒకవేళ మనం నీళ్ళుగా తాగితే మన పేగులకి ఈ డస్ట్ అంతా పట్టుకొని ఉండిపోద్ది ఇది మనకి జ్వరాల రూపాలలోనూ లేకపోతే అతిసారం విరోచనాలు కానీ వాంతులు కానీ ఏదైనా అవే ప్రమాదం ఉంది ఇది ప్యూరి వాటర్ అన్నమాట కూల్ చల్లగా ఉంది ఇదండి అందుకనే చెప్తున్నానండి ఇది కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్